వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డు ధనిమిరెడ్డి వీధి మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ వైన్ షాపు త్వరలోనే తొలగిస్తామని తెలిపిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి ఎన్వి రమణ. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న మద్యం షాపు తక్షణమే అక్కడి నుండి తొలగించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్ కు స్పందనలో 24వ వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఎన్వి రమణ విచారణ చేపట్టారు. పూర్తి విచారణ అనంతరం షాపును తొలగించే ప్రక్రియ చేపడతామని తెలిపారు. ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని, అధికారులు తక్షణమే తీస్తారని నమ్మకం తనకు ఉందని అన్నారు. లేని పక్షంలో కోర్టుకు వెళ్లటానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలిపారు. అది 2014 పంతొమ్మిది ముందు కట్టేసారు కదా, ఇప్పుడు తర్వాత స్కూలు కూడా నేను మొన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఖమ్మం మీద ఖచ్చితంగా చేస్తే పోలీసులు కూడా అక్కడ చేసి కూడా పెట్టారు. ఈరోజు మనకి స్పందనలో ఈ శివపురంలో ఉన్న వైన్ షాపు స్కూల్ దగ్గరలో ఉందని కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చామండి. ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకొని అవసరమైతే షాప్ చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పోయిన నెల 3వ తారీఖున నేను ఇక్కడ ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైన్ షాపు స్కూలు దగ్గరగా ఉంది, ఆడపిల్లలు అయితే ఇబ్బంది పెడుతున్నారని అలా ఎంక్వైరీకి పంపించారు. ఎంక్వైరీ పంపితే అప్పుడు ఎక్స్చేంజ్ ఎస్సీ గారు వచ్చి ఇక్కడ రిపోర్ట్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత నా కంప్లైంట్ మీద వేగవంతం లేకుండా షాప్ ఇప్పుడు వరకు కూడా షాప్ మార్చలేదండి. షాప్ మార్చకపోతే నేను మధ్యలో ఏం చేశానంటే జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగితే ఆయన కూడా ఎక్స్చేంజ్ ఆఫీసర్ని పిలిచి బేగా ఇమీడియట్గా దీన్ని ఖాళీ చేయండి, అక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు షాప్ ఎందుకు ఉంచారని చెప్పి ఎక్స్చేంజ్ అధికారిని పిలిచి చెప్పడం జరిగింది. జరిగితే ఆ జరిగి 15 రోజులు అయిన తర్వాత కూడా ఎక్స్చేంజ్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదండి. తీసుకోకపోతే మళ్ళీ నేను మొన్న సోమవారం నాడు మళ్ళీ స్పందనకి వెళ్ళానండి. మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను విషయం ఇది సార్, మీరు ఖాళీ చేయమని సార్, ఇంకా అది ఖాళీ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగితే అప్పుడు సూపరింటెండెంట్ గారిని పిలిచారు. ఎస్పీ గారు రమణ గారిని పిలిచారు, సూపరింటెండెంట్ గారిని కలెక్టర్ గారు పిలిచి ఇంకా ఈ ఫైల్ ఎందుకు మళ్ళీ 2వసారి వచ్చింది, ఎందుకు అది రూల్స్ వ్యతిరేకంగా ఉంటే ఎందుకు తీయలేదు, బేగా ఆ షాప్ అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. జరిగితే ఇప్పుడు ఎంక్వైరీకి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు రమణ గారు ఇప్పుడు సూపరింటెండెంట్ గారు వచ్చారు, నన్ను కూడా పిలిచారు. పిలిచి ఈ షాపు త్వరలోనే వారం రోజుల్లో మారుస్తామని నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు రిపోర్ట్ మీద కూడా నన్ను సంతకం పెట్టమన్నారు, నేను పెట్టనని చెప్పాను. ఏం సార్ మీరు షాప్ మార్చిన తర్వాతనే సంతకం పెడతాం తప్ప అప్పటిదాకా కూడా నేను సంతకం పెట్టడం జరగదని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇది ఇంతకుముందు ఎక్స్చేంజ్ అధికారులు వచ్చినప్పుడు ఈ స్కూల్కి కూడా వైన్ షాప్కి కూడా ఎంత దూరంలో ఉందో, ఎస్టీ హాస్టల్ ఎంత దూరంలో ఉందో కొలత వేయడం జరిగింది. 100 మీటర్ల లోపే ఆ స్కూల్ కానీ హాస్టల్ కానీ ఉందని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ మీద నా చేత సంతకం పెట్టుకున్నారు, వాళ్ళు కూడా సంతకం పెట్టి త్వరలోనే ఇది రూల్స్కి వ్యతిరేకంగా ఉంది, బేగా తీసేద్దామని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. తర్వాత ఇక్కడ సాయంత్రం పూట ఈ పిల్లలు స్కూల్ నుంచి అది వచ్చేటప్పుడు ఎంత అధ్వానంగా ఉంటుందో వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు విలేకరుల సమక్షంలోనూ కూడా రమణ గారు సూపరింటెండెంట్ గారు తొందరలోని షాపును తీసేస్తామని చెప్పడం జరిగింది. తదుపరి కార్యక్రమంగా ఈ షాపును కానీ ఇక్కడ నుంచి తరలించకపోతే నేనైతే మాత్రం కోర్టుకు వెళ్దామని అనుకుంటున్నాను. వీళ్ళంత మట్టుకి కలెక్టర్ గారు అయితే బాగానే చెప్తున్నారు, తీసేయమని చెప్తున్నారు. మరి ఎక్స్చేంజ్లు ఇప్పుడు ఏం చేస్తారన్నది సూపరింటెండెంట్ గారు ఇప్పుడే రావడం జరిగింది. జిల్లా ఆఫీసులు ఎంతముందు వచ్చినారు, సీఏ గారు ఆలోచారు కానీ ఇప్పుడు సూపరింటెండెంట్ గారు వచ్చారు, జిల్లా ఆఫీసర్ గారు వచ్చారు, వీళ్ళంత మట్టుకు త్వరలో తీస్తామని చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దాం. సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.